తెలంగాణ భోనగిరి పట్టణ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలకు ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్రమైన రంజాన్ మాసం ముగించుకొని ఉపవాస దీక్ష ముగించుకొని ఈ రోజు పండుగ జరుపుకుంటున్న సందర్భంగా వారి శుభాకాంక్షలు ఇకపోతే ఇంకా సమయం 3 రోజులే ఉన్నది 2వ రోజు ఉన్నది 4 5 తారీఖు ఇయాల 3వ తారీఖు రంజాన్ పండుగ కాబట్టి అయిపోయినట్టే లెక్క మన కార్యకర్తలు 4 5 తారీఖులలో రెండు డేట్స్ లో ఏ విధంగా మన భోనగిరి పార్లమెంట్ కి వెళ్లి రేపు వచ్చే వరంగల్ బైర రైతు సంఘర్షణ సభలో కనీసం 30 నుంచి 40% మంది భోనగిరి పార్లమెంట్ కి వెళ్లి రావాలని ఆ విధంగా ఇప్పటికే కార్యకర్తలు రేపటి నుంచి మీ వెహికల్స్ గాని మీకు మీ దగ్గర అందుబాటు లేకుంటే మా దృష్టి తీసుకొస్తే ఎక్కడ వీలుంటే అక్కడ వెహికల్స్ కూడా పంపించే ఏర్పాటు చేపిస్తాం ఎక్కడికక్కడ అందరూ బుక్ చేసుకుంటున్నారు స్వచ్ఛందంగా వాలంటీర్గా రావాలని చాలా 3 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ సభ జరగబోతున్నది అది కూడా రైతు సంఘర్షణ సభ అంటే రైతు ఈ రోజు సంఘర్షణ కాదు కదా ఘర్షణ పడుతున్నాడు ఎందుకంటే పండించిన పంటను రబీ దొడ్డు బియ్యం మీకు కొనమని చెప్పి పోయిన సంవత్సరం కేంద్రానికి లేఖ రాసిచ్చిన ఈ పెద్ద మనిషి మళ్ళా ఈ మధ్యలో వల్ల ఒకసారి అన్న ఉరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పిండు ఆ తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తెస్తానని 10 రోజులు ఢిల్లీలో ఉండి దీక్షలు చేసిండు మళ్ళా తర్వాత కిందికి వచ్చి 3500 నాకు లెక్కన నీనే ఒడ్లు కొంత దొడ్డు బియ్యం దొడ్డు ఒడ్లు కొంత అని చెప్పింది ఇన్ని నాటకాలు ఆడేసరికి 20 లక్షల ఎకరాలలో ఉరేసుకుంటే ఉరేసుకుంటా అంటే ఏ పంట వేయకుండా పడవ పెట్టింది వాళ్ళు ఎట్లా బతకాలి ఈ 6 నెలలు మళ్ళా ఒక సైడు మేము కొనము ఎట్టి పరిస్థితుల్లో మేము కొనము అని చెప్పి కేంద్రం రాష్ట్రం చెప్తే 13-14 వందల రూపాయలకే మినరల్స్ అమ్ముకోవడం జరిగింది ఇవాళ మీరు పెట్టుబడి చూసిన యూరియా కానీ అడుగు మందు కానీ అన్ని ధరలు విపరీతంగా 200% ధరలు పెరిగితే ఎకరానికి 25,000 పెట్టుబడి అయింది ఈ సమయంలో పెట్టుబడి కూడా వెళ్ళకుండా 13-14 వందలకే అమ్ముకున్నారు ఇవాళ వచ్చి 1960 కొందా అని చెప్పి సెంటర్లు ఓపెన్ చేస్తా అని చెప్పి ఇప్పటికీ 20-30% కూడా సెంటర్లు ఓపెన్ కాలే నా భోనగిరి పరిధిలో 6 జిల్లా కలెక్టర్లు ఉంటారు నాకు 6 జిల్లా కేంద్రాలు ఉన్నాయి అందరు కలెక్టర్లతో రోజు మాట్లాడుతున్నా గోనె సంచులు రాలేదు సార్ మాకు ఇంకా కాంటాలు రాలేదు అని చెప్పి ఎండలో రైతులు ఇవాళ